సమైక్య పాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు గోసను కల్లారా చూసి తట్టుకోలేకపోయానని నాటి గుర్తులను నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాను పోరాటం చేయడం ద్వారానే జూరాల ఆర్డీఎస్ నుంచి పాలమూరుకు నీళ్లు దక్కాయని కేసీఆర్ వివరించారు. కూర్చొని ఉన్న మధ్యాహ్నం పూట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు. వాళ్ళు లోపలికి చెప్పాను, సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చి కలుస్తారట, సరే రమ్మని హాళ్ళకు పోయి, నేను హాళ్ళకు పోయి మంది ఎక్కున్నాను వాళ్ళని పిలుచుకొని చాయ్కి దాపి కూర్చొని ఏం సంగతి అంత బాగున్నారా అంటే, ఇక ఏం బాగున్నాం సార్, బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో, చాయ్ అడ్డకూలి సరిగా ఏ పని దొరుకుతా, పనికి ఈ పని లేదు, అడ్డా మీద పోయి కూర్చుంటాము, ఏది దొరుకుతుంది అని వాళ్ళు ఏం చెప్పారు. ఇక ఈయననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా, ఈయననే మా రెడ్డి సార్, మా గీన భూమిని మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమిని ఇది బతకలేక ఈయన కూడా మాతో నచ్చడని చెప్పి, మరి ఏం చేస్తున్నా ఆయన కూడా కూలి పని చేస్తున్నట్టు లేసారిగా మా పటేలని మేము ఇచ్చేతుకు మొగద్దామని పెట్టుకున్నాము. మాకు ఇచ్చే కూలీ లెక్కలు అతను పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము. మా కళ్ళ ముందే ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృశ్యం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు మీరు. మీకు కూడా చాలామందికి తెలియదు ఈ విషయం, ఇక్కడ జలసాధన మనం ఎప్పుడో చేసినాం, మీరు మర్చిపోయినారు. బచావత్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, 1974లో వాళ్ళు రెండు నదుల నీళ్లు కేటాయించినారు, గోదావరి కృష్ణ. కృష్ణానది నీళ్లు కేటాయించేటప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు. బచావత్ అంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి, ఆ రోజులో చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది. ఆయన ఏం రాసిండంటే, ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది, కనీసం ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని వాడు దరఖాస్తు పెట్టాడు కూడా దిక్కులేడా, అడిగేటోడే లేడు అని మేము చూడలేక మాకు చూడబుద్ధి అయితే లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే బాధ అవుతున్నది, ఈ కరువు జిల్లా ఇది కరువు ఎక్కువన్నది కాబట్టి ఈ మహబూబ్నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము, దీనికి వంకలు కుంటి సాకులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లాలోనే కట్టాలి ఈ ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించాడు. దాని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు కూడా లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయగానే పోదురు, అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేశాడు. దాని పీవీ సాబ్ను కూడా అట్లే దించేశారు, అందరిని దించేశారు. ఆయన వాళ్ళే ముగ్గురు, చెన్నారెడ్డి, అంజయ్య, పీవీ నరసింహారావు గారు, వాళ్ళని కూడా బతకనియలే, ఏదో సాకు పెట్టదు దించేయ. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమక మన పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఇక తర్వాత కట్టిండు, కడితే ఏమైందంటే సీ అండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాకటది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్ళు, ఇక కాలువ దవ్వారు నీళ్ళు వారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువను నాశనం పట్టించిండ్రు, 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏం లేదు మనకి, వాటిదే పిక్నిక్ పోయినట్టు, మన దానిలో ఉంటుంది కానీ మనది కాని ప్రాజెక్ట్. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే, అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలు నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన వాళ్ళు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు తెలంగాణలో మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ కెనాల్ని పెట్టి
దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు, హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్, అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించండి దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడికాలు ఒక ఫ్రీ, ఎడమకాలకేమో కరెంటు ఛార్జీలు. నల్లగొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టుకుండే ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీతా? ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే. అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టి, లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం బిల్లులు, గవర్నమెంటే కడతామని చెప్పారు.